Welcome to DS24 News తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలతో జేష్ నెలకొనగా మరోవైపు వర్గపోరుతో నేతల కమెంట్స్ తో తెలంగాణ కాంగ్రెస్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది చాలా నెలల తర్వాత పార్టీలో నేతల మధ్య విభేదాలు తొలగిపోయి నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు అంటూ కార్యకర్తలు ఆనందపడే లోపే మళ్లీ నేతల మధ్య లుకలుకలు బయటపడ్డాయి ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీస్ లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు తాను పార్టీ మారుతున్నారు అంటూ జరిగిన ప్రచారం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని ఓ ఛానల్ పేరు చెప్పి మీ వారిని కంట్రోల్లో చేయండి అని మీడియా హెచ్చరించారు ఇక ఏఐసి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన జగ్గారెడ్డి మీడియా ముందు చెప్పలేని చాలా విషయాలను తాను రాహుల్ గాంధీకి తెలియజేస్తాను అంటూ పేర్కొన్నారు తానేమి పైరవీకారిని కాదని పిలిస్తేనే ఢిల్లీకి వస్తాను అంటూ పేర్కొన్నారు ఏ విషయమైనా అందరి ముందే చెప్పాలని ఎవరికి భయపడ్ను లాలూచి పడే వ్యక్తిని కాదు అంటూ జగ్గారెడ్డి స్పష్టం చేశారు ఇంత బతుకు బతికి కాంగ్రెస్ లో ఇలాంటి పరిస్థితి చూస్తా అనుకోలేదు అని రాష్ట్ర కాంగ్రెస్ నేతల పరిస్థితి హైకమాండ్ కళ్ళకు కడతాను అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు అయితే ఈ ఇద్దరి నేతల మాటలు బట్టి చూస్తే ఉత్తమ్ జగ్గారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు చేసినట్లు తెలుస్తోంది అధిష్టానానికి ఈ ఇద్దరు నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది